సంవత్సరంలో పిల్లల నేను నా పరిసరాల అభ్యసన దీపికలో ఇప్పుడు ఒక అభ్యసన పత్రం చేద్దాం. జాతీయ పండుగలు. మనం సంవత్సరంలో 2 సార్లు జెండాను ఎగరవేస్తామని పిల్లలకు చెప్పాలి. ఇవి జాతీయ పండుగలుగా పిల్లలకు వివరించాలి. స్వాతంత్ర దినోత్సవం గురించి క్లుప్తంగా చెప్పాలి. మొదటిసారి 1వ తేదీన స్వాతంత్ర దినోత్సవంగాను, 2వసారి 26వ తేదీన రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవంగాను జరుపుకుంటామని చెప్పాలి. 15న ఢిల్లీలో జాతీయ జెండాను ప్రధానమంత్రి, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎగురవేస్తారు. 26న జాతీయ జెండాను ఢిల్లీలో రాష్ట్రపతి ఎగురవేస్తారు. హైదరాబాద్లో మన రాష్ట్ర గవర్నర్ ఎగురవేస్తారని తెలియజేయాలి. పిల్లలు ఇక్కడ కొన్ని చిత్రాలు ఇచ్చారు చూడండి. ఏమిటి చిత్రాలు, గుర్తుపెట్టారా? జాతీయ చిహ్నాలు, ఇవన్నీ జాతీయ చిహ్నాలు చూస్తున్నారా? మరి మొదటి చిత్రం ఏంటి పిల్లలు, గుర్తుపెట్టారా? మన దేశ చిత్రపటము, భారతదేశ చిత్రపటము. భారతదేశం, ఇండియా. చూసారా ఈ చిత్రపటంలో రాష్ట్రాలు ఉన్నాయి, ఇవన్నీ రాష్ట్రాలు. మన తెలంగాణ రాష్ట్రం ఇక్కడుంది, చూసారా తెలంగాణ రాష్ట్రం. ఇది చూడండి పిల్లలు, ఏమిటిది? జెండా, మన దేశ జెండా, జాతీయ జెండా. చూసారా 3 రంగులు, పైన కాషాయం తెలుపు ఆకుపచ్చ, మధ్యలో అశోక చక్రం. ఇది మన జాతీయ జెండా. ఎప్పుడు ఎగురవేస్తాము మనము జాతీయ జెండాను? స్వాతంత్ర దినోత్సవం రోజు, రిపబ్లిక్ డే రోజు. ఈ 2 రోజులు మనము జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పిస్తాము. ఇక్కడ చూసారా ఎవరు? మహాత్మా గాంధీ. ఆయన్నే జాతి పిత అంటాము, జాతి పిత మహాత్మా గాంధీ. మనకు స్వాతంత్రం రావడానికి ముఖ్యమైన ప్రధానమైన నాయకుడు మహాత్మా గాంధీ. బాపూజీ అని అంటాం మనమంతా. ఇక్కడ జాతీయ జంతువు, పులి, పెద్ద పులి. మన జాతీయ జంతువు పులి. ఇక్కడ కనిపిస్తుందా నెమలి, జాతీయ పక్షి. మన జాతీయ పక్షి నెమలి. ఎక్కడెక్కడ చూస్తాము నెమలిని? పులిని ఎక్కడ చూస్తాము, నెమలిని ఎక్కడ చూస్తాము? అడవులలో కనిపిస్తూ ఉంటాయి కదా, జూలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి జాతీయ పుష్పం, జాతీయ పుష్పము కమలం, తామర పువ్వు, లోటస్, మన జాతీయ పుష్పం. కింద మనకి మరికొన్ని చిహ్నాలు ఇచ్చారు, ఇవన్నీ రాష్ట్ర చిహ్నాలు పిల్లలు. ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించినవి. మన రాష్ట్రం పేరేంటి? తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రం చిత్రపటం చూస్తున్నారా? ఇది తెలంగాణ రాష్ట్ర చిత్రపటం. ఇక్కడ ఇందులోపల అన్ని జిల్లాలు ఉన్నాయి, జిల్లాలు. ఇవన్నీ జిల్లాలు, ఇదంతా తెలంగాణ రాష్ట్రం. మరి మన రాష్ట్ర జంతువు పేరేంటి? జింక. జింక మనకి రాష్ట్ర జంతువు. అలాగే ఇక్కడ చూసారా పాలపిట్ట, పాలపిట్ట మన రాష్ట్ర పక్షి. మరి ఇది ఇక్కడ తంగేడు పువ్వు, తంగేడు పువ్వు మన రాష్ట్ర పుష్పం, పుష్పం పువ్వు. ఇక్కడ చూసారా జమ్మి చెట్టు, జమ్మి చెట్టు మన రాష్ట్ర చెట్టు. ఇవన్నీ రాష్ట్ర చిహ్నాలు. ఈ విధంగా పిల్లల చేత ఈ చిత్రపటాలు చూపించి మాట్లాడింప చేయాలి.